రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను కావలి ఆర్డీఓ సేనా నాయకు వివరించారు. కావలి ఆర్డీఓ కార్యాలయం జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వివరాలను తెలిపారు. ఐఐసి జనరల్ మేనేజర్ గారు కావలి మండలంలోని ప్రతి గ్రామాలలో గల భూములను మెగా ఇండస్ట్రియల్ హబ్ నిమిత్తము భూసేకరణ చేయవలసిందిగా రిక్విజిషన్ కోరి ఉన్నారు. ఆగస్టు 15వ తారీఖున మనకు స్వాతంత్రం సిద్ధించగా 1950 జనవరి 26వ తేదీన సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా అవతరించింది. దీనికి సంబంధించి కొన్ని డివిజన్లు కార్యక్రమాల గురించి, మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ముఖ్యమైన స్కీమ్స్ గురించి, మనకు వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం కింద కావలి రెవెన్యూ డివిజన్లోని 166 రెవెన్యూ గ్రామాలకు రీసర్వే కార్యక్రమం చేపట్టవలసి ఉన్నది. అందులో భాగంగా ఇప్పటి వరకు ప్రతి మండలంలో 2 గ్రామాల చొప్పున డ్రోన్ ఫ్లై పూర్తి చేసి ఉన్నాము. ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ క్రింద డివిజన్ స్థాయిలో దగదత్తి మండలంలోని మారేళ్లపాడు గ్రామం ఎంపిక చేసి 1 నుంచి 6 వరకు గల ప్రొఫార్మాలు పూర్తి చేయడం జరిగినది. రీసర్వేలో భాగంగా డివిజన్ స్థాయిలో దగదత్తి మండలంలోని మారేళ్లపాడు రెవెన్యూ గ్రామంలో ఎంపిక చేయడమైనది. సదరు గ్రామంలో మొత్తం సర్వే నంబర్లు 90, విస్తీర్ణం 728 ఎకరాల 95 సెంట్లలో భూమిని డ్రోన్ ఫ్లై ద్వారా పూర్తి చేసి సర్వే ఆఫ్ ఇండియా వారు ఇచ్చిన ఓఆర్ఐ ఆర్తో రెక్టిఫైడ్ ఇమేజ్ ప్రకారంగా విలేజ్ సర్వే టీమ్ని గ్రౌండ్ ట్రూతింగ్ చేసి భూమి ప్రతి సర్వే నంబర్ను తనిఖీ చేసి ఫారం 16లో పూర్తి వివరణలు సేకరించి ఉన్నారు. పిఓఎల్ఆర్ రికార్డులో ఉన్న పట్టాదారుల పేర్లకు మరియు ఫారం 16లో నమోదు చేసిన పట్టాదారుల వివరణలకు ఉన్న వ్యత్యాసములను పరిశీలించి పిఓఎల్ఆర్ రికార్డు సరిచేయు కార్యక్రమం చేపట్టడమైనది. కావలి డివిజన్లో సబ్ క్లస్టర్ గ్రామాలుగా జలదంకి మండలంలోని 12 రెవెన్యూ గ్రామాలు, బోగోలు మండలంలోని 12 రెవెన్యూ గ్రామాలు మరియు అల్లూరు మండలంలోని 15 రెవెన్యూ గ్రామాలను మొత్తం 39 రెవెన్యూ గ్రామాలలో ప్రీ డ్రోన్ ఫ్లై కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి రీసర్వే కార్యక్రమం కొనసాగించుతున్నాము.